తెలంగాణలో లోక్సభ ఎన్నికల పోలింగ్ కు కౌంట్ డౌన్ మొదలైంది. 17 ఎంపీ సీట్లతో పాటు ఒక అసెంబ్లీ స్థానానికి మరికొద్ది గంటల్లో పోలింగ్ జరగనుంది. పోలింగ్ స్టేషన్లకు ఈవీఎంల తరలింపు పూర్తయింది. పోలింగ్ కేంద్రాలకు సిబ్బంది చేరుకున్నారు. రేపు ఉదయం 5 గంటలకు మాక్ పోలింగ్ ప్రారంభమవుతుంది. తర్వాత 6:30 ముగించి ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ చేపడతారు. తెలంగాణలో పోలింగ్ కు కౌంట్ డౌన్ మొదలైంది. మరికొద్ది గంటల్లో 17 లోక్సభ స్థానాల్లో పోలింగ్ జరగనుంది. కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానంలో ఉప ఎన్నిక జరగనుంది. దీనికోసం ఈసీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. సాయంత్రం 6 గంటల వరకు క్యూలో ఉన్న వారందరికీ ఓటు వేసే ఛాన్స్ ఉంటుంది. ఇక పార్లమెంటు నియోజకవర్గాల వారీగా ఈవీఎంలు పోలింగ్ సామాగ్రి పంపిణీ పూర్తయింది. సెక్టార్ల వారీగా ఈవీఎంలను పంపిణీ చేశారు. భద్రత మధ్య పోలింగ్ స్టేషన్లకు ఈవీఎంలను తరలించారు. పోలింగ్ కేంద్రాలకు ఎన్నికల సిబ్బంది చేరుకున్నారు. లోక్సభ ఎన్నికల బరిలో 525 మంది అభ్యర్థులు నిలిచారు. వీరిలో 50 మంది మహిళలున్నారు. సికింద్రాబాద్ లోక్సభ స్థానం నుంచి 45 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఇక మెదక్ ఎంపీ సీట్లో 44 మంది అభ్యర్థులు కుస్తీ పడుతున్నారు. ఆదిలాబాద్ లోక్సభ బరిలో అత్యల్పంగా 12 మంది మాత్రమే బరిలో ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 3,32,32,000 మంది ఓటర్లుంటే వారిలో యువ ఓటర్లు 9,20,000 మంది ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 35,808 పోలింగ్ కేంద్రాలుంటే వాటిలో సమస్యాత్మక కేంద్రాలు 9,900 ఉన్నాయి. పోలింగ్ బందోబస్తు కోసం తెలంగాణలో 164 కంపెనీల కేంద్ర బలగాలను మోహరించారు. మొత్తం 73,414 మంది పోలీసులతో భద్రత కల్పిస్తున్నారు. 106 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. మావోయిస్టు ప్రభావిత 13 అసెంబ్లీ స్థానాల్లో సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ముగియనుంది. ఇక 61 పోలింగ్ కేంద్రాల్లో 10 మంది లోపే ఓటర్లు ఉండడం విశేషం. తెలంగాణలో పోలింగ్ కు సర్వం సిద్ధమైందన్నారు సీఈఓ వికాస్ రాజ్. హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి రొనాల్డ్ రాస్ తో కలిసి నాంపల్ ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో డిఆర్సీ సెంటర్ ను పరిశీలించారు వికాస్ రాజ్. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకుని ఓటింగ్ శాతాన్ని పెంచాలని సూచించారు. ఓటు ఎలా వేయాలో డెమో ద్వారా వివరించారు. ప్రతి ఒక్కరు ఓటర్ని కోరేది ఏంటంటే, ప్లీజ్ కమ్ టు ద పోలింగ్ స్టేషన్ టుమారో. యాజ్ యు ఆర్ సీయింగ్, లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ మేకింగ్ ద అరేంజ్మెంట్. సో ప్రతి ఒక్కరు వాళ్ళ ఫ్రెండ్స్ ఫ్యామిలీస్తో అందరూ వచ్చి తప్పకుండా ఓటు వేయాలని కోరుతున్నాం. ఈ స్లిప్ అనేది దీంట్లో కనబడతాయి. అది చేసుకున్న తర్వాత మళ్ళీ స్లిప్ కట్ అయ్యి లోపల వెళ్తుంది. వెళ్ళంగానే ఒక లాంగ్ బీప్ సౌండ్ వస్తుంది. ఆ బీప్ సౌండ్ రాగానే ఆఫ్టర్ బీప్ సౌండ్ ఆ ఓటు పడినట్టు లెక్క. దాని తర్వాత అగైన్ ఇక్కడ ఉన్నది రెడ్ కలర్ అనేది పోతుంది. ఇక్కడ అగైన్ మనకు ఈ బ్యాలెట్ ఉన్నట్టు నెక్స్ట్ బ్యాలెట్ ఉండకు రెడీ అవుతుంది. ఒక ఓటర్ ఓటేసిన తర్వాత నెక్స్ట్ ఓటర్ ఓటేయడానికి ఎంత గ్యాప్ టైం ఉంటుంది? ఆ టైంలో ఎట్లా ఉంటుంది? ఎంత టైం తీసుకుంటుంది? మనకు టోటల్గా ఈ మొత్తం ప్రక్రియ బ్యాలెట్ ఇచ్చిన తర్వాత ఇవన్నీ క్లోజ్ అవ్వడానికి దాదాపు 20-30 సెకండ్ లోపల క్లోజ్ అయిపోతుందండి. ఇక ఎంపీ స్థానాలకు పోలింగ్ నేపథ్యంలో ఉమ్మడి వరంగల్లో హై అలర్ట్ ప్రకటించారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలపై పోలీసులు స్పెషల్ ఫోకస్ పెట్టారు. ములుగు, భూపాలపల్లి జిల్లాల్లో మావోయిస్టుల కదలికలపై నిఘా పెంచారు. ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర సరిహద్దుల్లో పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాట్లు చేశారు. వరంగల్, మహబూబాబాద్ పరిధిలో బలగాలు కవాతు నిర్వహించాయి. ఎన్నికలు బహిష్కరించాలని మావోయిస్టులు పిలిపించిన నేపథ్యంలో మరింత అప్రమత్తంగా ఉన్నాయి భద్రతా బలగాలు. తెలంగాణలో లోక్సభ ఎన్నికల పోలింగ్ కు మరికొద్ది గంటల్లో తెరలేవనుంది.